Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Lagadapati Putula Lekalato, Janasena lo Kalabaram. AP Rajakeelalo TDP Janasena Puttu hot topic ga marindi. Ide samayamlo tajaga Chandrababu Amit Shah tho bheti avadam kuda asaktiga marindi. Dinto Pawan asistunatlu Chandrababu korukuntunnatlu TDP Janasena BJP lo kalisi poti cheyabothunaya. లేక టీడీపీ జనసేనలు మాత్రమే కలిసి నడవబోతున్నాయా అనేది ఆసక్తిగా మారింది. అయితే ఈ సమయంలో తెరపైకి వచ్చారు ఏపీ ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్. ఏపీలో రానున్న ఎన్నికలు అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీతో పాటుగా జనసేన కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల తరువాత ఒక పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అయిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్న తరుణంలో టీడీపీ జనసేనలు ఈ ఎన్నికలను మరింత సీరియస్గా తీసుకున్నాయి. పైగా సీఎం జగన్ వై నాట్ 175 నినాదంతో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటూ పవన్ టీడీపీ బీజేపీని తిరిగి కలిపేందుకు ప్రతిపాదనలు చేశారు. అయితే బీజేపీ సంగతి కాసేపు పక్కన పెడితే ఏపీలో టీడీపీ జనసేనలు కలిసి పోటీ చేయడం మాత్రం కన్ఫర్మ్. అయితే ఈ సమయంలో ఉమ్మడి ఏపీ మాజీ ఎంపీ ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఒక విశ్లేషణ చేశారు. ఫలితంగా ఒక కీలకమైన పాయింట్ను తెరపైకి తెచ్చారు. దీంతో ఇప్పుడు ఉదాహరణలు చూపిస్తూ లగడపాటి చేసిన ఈ కొత్త విశ్లేషణ జనసేనలో కొత్త టెన్షన్ పుట్టిస్తుందని తెలుస్తోంది. తాజాగా టీడీపీ జనసేనల పొత్తుపై స్పందించారు లగడపాటి రాజగోపాల్. ఈ సందర్భంగా ఓటు షేరింగ్ గురించి తన అభిప్రాయం స్పష్టం చేశారు. పొత్తుల సమయంలో సాధారణంగా చిన్న పార్టీలు తమ ఓట్లను పెద్ద పార్టీలకు సులభంగా బదిలీ చేస్తాయని విశ్లేషించిన ఆయన, అదే సమయంలో పెద్ద పార్టీల నుంచి చిన్న పార్టీలకు ఓటు బదిలీ మాత్రం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు ఒక ఉదాహరణ కూడా ఆయన తెరపైకి తెచ్చారు. గతంలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల మధ్య పొత్తు వ్యవహారంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైందని లగడపాటి రాజగోపాల్ గుర్తు చేస్తున్నారు. అంటే పొత్తుతో ముందుకు వెళితే జనసేన ఓట్లు మొత్తంగా టీడీపీకి నిరభ్యంతరంగా పడిపోతాయి. ఫలితంగా టీడీపీ నేతలు ఆల్మోస్ట్ గెలుస్తారు. కానీ టీడీపీ ఓట్లు మాత్రం పూర్తిగా జనసేనకు బదిలీ అవుతాయని ఖచ్చితంగా చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు రాజగోపాల్. దీంతో కొత్త కొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఈ మేరకు చంద్రబాబు ఆ దిశగా ఆలోచించినా ఆశ్చర్యం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా లగడపాటి వ్యాఖ్యలు మాత్రం జనసేనలో కొత్త టెన్షన్స్ పుట్టిస్తున్నాయని అంటున్నారు. మరి లగడపాటి చెప్పిన ఈ విశ్లేషణ ఏ మేరకు కరెక్ట్ అనేది తెలియాలంటే వచ్చే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.